అందరికీ నమస్కారం అండి. బేసిక్లీ నేను ఎవరిని పొగుడుతూ ఎవరిని అంత రేంజ్కి ఎత్తేసి వాళ్ళ పేరుని అడ్డం పెట్టుకుని నేనేం చేసుకుంటూ రాలేదు ఇప్పుడుకి వచ్చి. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది బయలుదేరారు భక్తులు, ఒక హీరో భక్తులు. ఆ హీరోకి తెలియంది ఏంటంటే ఆ హీరో పేరు చెప్పుకుని అతన్ని దేవుడు మా కోసం ఎంతో చేస్తున్నాడు, రాజకీయంగా ఎదగాలి, ఇవన్నీ తొక్క తోలు సోది కబుర్లు చెప్పుకుంటూ మొత్తం మీద బతికేస్తున్నారు. బతకండి, ఆ హీరో ఫ్యాన్స్ని వాడుకోండి వ్యాపారానికి, అదే మీ సినిమా రిలీజ్కి ఓపెనింగ్స్కి కావాలి కదా. సో ఓపెనింగ్స్ కోసం ఆ హీరోని పొగడటం, మీ ఊరు వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకోవడం, మీరు కూడా రాజకీయాల్లోకి రావాలని ట్రై చేయడం తప్పలేదు. బట్ నేను చెప్పేది ఒకటే, నా పేరు అనవసరంగా మధ్యలోకి తీసారంటే మాత్రం పళ్ళు రాలగొట్టి చేతులు పెడతా. ఎక్కడెక్కడ ఉండి కథలు పడటం కాదు, ఆడపిల్లల మీద ఏడవడం కాదు. అర్థమవుతుందా? నీ హీరోయిజం అంటున్నావు, హీరోలాగా ఇంట్రడ్యూస్ అయ్యావు ఒక కామెడీ యాక్టర్వి, నీ పని ఏదో నువ్వు చూసుకో. అందరిలాగా అవకాశాల కోసం రోడ్డు మీద పడలేం కదా అని చెప్పేసి ఈటీవీలో ఏదో ఈనాడు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. నేను ఆడపిల్లలకి అండ్ గృహిణులకి అండ్ ఆల్సో మా ప్రొటెస్ట్ మీద ఇష్టం ఉన్న అందరికీ ఒకటే చెప్తున్నాను, నీ ప్రొడ్యూసర్ ఏం గొప్పోడు కాదు, నువ్వేం పెద్ద గొప్పోడు కాదు. కథలు వస్తే కథలు తీస్తే అందరి కథలు ఉన్నాయి మా దగ్గర, టైం వచ్చినప్పుడు అందరి కథలు బయటకు వస్తాయి. ఆ అసోసియేషన్లో ఉన్న ఒక మంచి మెంబరు, మా అసోసియేషన్లో ఉన్న మెంబర్ మీ ప్రొడ్యూసర్ అనుకుంటా. మేము ఆల్రెడీ చెప్పాం మా అసోసియేషన్లో కొంతమంది పింపులు ఉన్నారు అని చెప్పి. మీ ప్రొడ్యూసర్ల కథలు కూడా వస్తాయి బయటికి, వెయిట్ అండ్ సీ. నేను చెప్పేది ఒకటే, నీ సినిమా ఓపెనింగ్ కోసం పెద్ద హీరోల పేర్లు తీసుకుని వ్యాపారం చేసుకోవడం పెద్ద విషయం కాదు, పెద్ద కథ కాదు. అండ్ ఆల్సో నీ పబ్లిసిటీ కోసం నన్ను మధ్యలోకి లాగడం కరెక్ట్ కాదు. అయినా ఆ సినిమా అంత పెద్ద గొప్పగా ఏం లేదని, చాలా అట్టర్ ఫ్లాప్ అని అందరూ అంటున్నారు, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. నీలాంటి పెద్ద సినిమాలు నేను చూడను. ఆడపిల్లల మీద రెస్పెక్ట్ లేదు, ఏందే అదే ఇదే అని చెప్పేసి మాట్లాడేవు. ఆ రోజు చూశాను ఈ వీడియోస్. టైం వస్తుంది, ప్రతి ఒక్కళ్ళకి టైం వస్తుంది, వెయిట్ అండ్ సీ.